हाय फ्रेंड्स, गीता व्लॉग्स वर्ल्ड की स्वागतम सुस्वागतम। अंदर की मुक्कोटि वैकुंठ एकादशि शुभाकांक्षलु। असल मुक्कोटि एकादशि अंटे एंटंटे कोटि एकादशितो समानमैन ई विशिष्ट मुक्कोटि एकादशि मार्गशिर शुद्ध एकादशि रोजुगा वस्तुंदि। अदे रोजु उत्तर वैकुंठ द्वारं द्वारा देवतलु सैतं दर्शनं चेस्तारु। अंदुके दीनिकि वैकुंठ एकादशि अनि पेरु वच्चिंदि। ఈ రోజు 33 కోట్ల దేవతలు కొలువైన రోజు కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్ష పాటిస్తే చాలా మంచిది। ఈ ఉపవాస దీక్షకి మనము సంవత్సరంలో ఒకసారైనా ఈ ఉపవాస దీక్షని పాటించడం చాలా మంచిది। ఈ ఉపవాస దీక్ష సమయంలో మనము ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు। అది ఏమిటంటే గోధుమ రవ్వ హల్వా। గోధుమ రవ్వ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్, సేమియా 1/2 కప్, కొబ్బరి తురుము స్మాల్ కప్, జీడిపప్పు కొద్దిగా, బెల్లం తురుము 1 కప్, పాలు 1 గ్లాస్, యాలకులు 3, దంచిన యాలకులు 3। ఇవన్నీ యూస్ చేసి మనము గోధుమ రవ్వ హల్వా అనేది ఎలా తయారు చేయాలో చూద్దామా। మరి గోధుమ రవ్వ హల్వా తయారు చేయడానికి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ నేతిలో ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్। ఈ గోధుమ రవ్వను కూడా వేయించుకోవాలి। 1 కప్ గోధుమ రవ్వ లైట్ రెడ్డిష్ షేడ్ వచ్చే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి। చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా క్విక్ గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా। దేవుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని నేను పెడతాను। ఈ సేమియాను కూడా లైట్ గా వేపుకోవాలి। ఈ వేపుకున్న సేమియాలోనే మనం మిల్క్ యాడ్ చేస్తాము। 1 కప్పు గోధుమ రవ్వకి 1 గ్లాస్ మిల్క్ అనేది నేను యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కాచి చల్లార్చిన మిల్క్ అనేది సో చూసారు కదా। ఇంకా అవసరం అయితే ఇంకొంచెం పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు। ఈ గోధుమ రవ్వని 5 నిమిషస్ ఇలా పాలు పోసి కుక్ చేసుకోవాలి। ఈ పాలు పోసి కుక్ చేశాక ఇది ఇలా మెత్తగా వస్తుంది। సో దీనిలో కొంచెం మనము నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాం। కొద్దిగా నెయ్యిని యాడ్ చేశాను। నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీటిగా కలయ పెట్టుకోవాలి। ఇందులో కొంచెం కొబ్బరి తురుము चूसर क्या फ्रेंड्स, एंत तिक्का बागो हलवा अने मैं सो अवसर इंकोदी मिल्क मैं ऐडकु इंदो मन बेला ऐड बेलम कप गोधुम रव की कप बेला ऐडी बेलम यालकल रिट ऐसा इपड़ दी पाक वेला कलपेकू उ ఈ గోధుమ రవ్వ హల్వా అనేది ప్రిపేర్ అయ్యింది। దీనికి 1 కప్ గోధుమ రవ్వకి 2.5 కప్స్ మిల్క్ అనేది నేను యాడ్ చేశాను। చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో, ఎంతో టేస్టీగా ఉందే ఈ గోధుమ రవ్వ హల్వా అనేది తయారు। ఇది దేవుడికి నైవేద్యంగా నేను సమర్పిస్తున్నాను। చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ నైవేద్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాను। నచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। थैंक यू फ्रेंड्स, लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति 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 ही।